మేము నీ బాధ్యత కాదు వసు, నీ భవిష్యత్తు కూడా కాదు. ఇది నీ పుట్టినిల్లు నుంచి మెట్టినిల్లుగా మారిన ఇల్లు. నువ్వు నీ పుట్టినిల్లు నుంచి మళ్ళీ అత్తవారింటికి వెళ్ళాలి. అక్కడ నువ్వు ఆనందంగా ఉండాలి. అంటే ఇక్కడ నేను ఆనందంగా లేనా అమ్మా? ఈ వెలుగులోంచి నన్ను ఎందుకు వెళ్ళగొట్టాలి అనుకుంటున్నారు? ఇది దీపపు వెలుగు వసు, నూనె ఉన్నంతవరకే కాంతి ఉంటుంది. మీ నాన్న నేను కరుగుతున్న దీపాలం. మేము ఆరిపోతే నీ బ్రతుకు చీకటైపోతుంది. నీ జీవితానికి కావాల్సింది నిజమైన వెలుగు. ఆ దేవుళ్లాంటి వెలుగు కావాలి. ఆ దేవుడు ముందు పెట్టేవి కూడా దీపాలేనమ్మా. ఏ సూర్యుడో చంద్రుడో లేక నక్షత్రాలు వచ్చి కాంతినివ్వవు. ఇదే వాస్తవం. ఇప్పుడున్న ఆనందం మీద అద్భుతమేదో జరుగుతుంది అన్న ఆశ నాకేం లేదమ్మా. జీవితం అంటేనే రేపటి గురించి ఆశపడ్డం వసు. ఆశ ఆసక్తి లేని జీవితం నిస్సారంగా ఉంటుంది. నీకు మంచి జరుగుతుందని నాకు మీ నాన్నకి నమ్మకం ఉంది వసు. మా ప్రయత్నం మమ్మల్ని చేయనివ్వు. మీరు నా మంచి కోరితే ఏ ప్రయత్నమూ చేయకండి. అంటే మా మీద నీకు నమ్మకం లేదా వసు? ఒకసారి చేసిన తప్పే మళ్ళీ చేస్తావనుకుంటున్నావా? నా ఉద్దేశం అది కాదమ్మా. బన్నీని నిద్రపుచ్చాలి, వస్తానమ్మా. వసు, అను, కీర్తి, ఏంటి ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు? చూడండి అన్న, అను నా హెయిర్ పట్టి లాగుతుంది, నొప్పిగా ఉంది. ఏంటను, ఇలా చేయడం తప్పు కదూ. తన తల్లో పేలున్నాయి డాడీ. అవునా కీర్తి? లేదు నాన్న, తను అబద్ధం చెప్తుంది. తనే అబద్ధం చెప్తుంది డాడీ. కావాలంటే తన తల్లో పేలున్నాయి చూడు. ఎక్కడున్నాయి నా తల్లో? లేదు, నీ తల్లోనే ఉన్నాయి. లేదు, నీ తల్లోనే ఉన్నాయి. నీ తల్లోనే ఉన్నాయి. లేదు, నీ తల్లోనే ఉన్నాయి. నేను చూపిస్తాను. ఓకే, నేను చూపిస్తాను. ఏయ్, మంచి పిల్లలు ఎవరైనా ఇలా దెబ్బలాడుకుంటారా? నేను గుడ్డు డాడీ, తనే బ్యాడ్. లేదు, నువ్వే బ్యాడ్. నేను గుడ్డు, నువ్వే బ్యాడ్. లేదు, నేను గుడ్డు, నేను గుడ్డు. స్టాప్. ఓకే 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 ఓకే, మీరిద్దరూ గుడ్డు, ఓకేనా? అరే, ఇద్దరు హెయిర్ బాగా చెదిరిపోయిందే, ఉండండి నేను దూతాను. లేదు నాకు డాడీ. నీకు కూడా దూతాను. డాడీ నాకు. ప్లీజ్ డాడీ. ఓకే ఓకే ఓకే. సారీ 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 సారీ. అబ్బా, మెల్లగా దూ, నన్ను నొప్పి పెడుతుంది. సారీ సారీ రా. ఇలా ఇవ్వండి మరి గారు, నేను దూకుతాను. పర్లేదు వదిన, నా పిల్లలకి నేను దూకోగలను. సారీరా. తల కానించి దువ్వితే నొప్పిగా ఉండదు. నేను దువ్వుతాను అభి. నాన్న, పెద్దమ్మ దువ్వుతానంటుంది కదా, వదిలి ప్లీజ్. అవును.
ఉంది. రండి, మీ ఇద్దరికి నేను దూవుతాను. తప్పుగా అనుకో కబి, అమ్మని కాబట్టే నిన్నర్థం చేసుకుని చెప్తున్నాను. ఆడపిల్లలకు ఒక వయసు వచ్చాక తల్లి అవసరం ఎంతో ఉంటుంది. అన్నిటినీ తండ్రితో చెప్పుకోలేరు, అన్ని పనులు తండ్రే చెయ్యలేడు. నీకు భార్య అవసరం లేకపోవచ్చు, కానీ పిల్లలకు తల్లి అవసరం ఉంది. ఆలోచించబి. చెప్పాను కదా సుశీల, వసు పెళ్లికి ఒప్పుకోదని. అనవసరంగా తనను బాధ పెడుతున్నామేమో. వసు ఇప్పుడు బాధపడినా తర్వాత సంతోషంగా ఉంటుందండి. మొదటి ప్రయత్నానికి ఇలా నిరాశపడితే ఎలాగా? మళ్ళీ మళ్ళీ చెప్పి ఎలాగైనా పెళ్లికి వసూను ఒప్పిస్తాను. ఈలోపు మంచి సంబంధం చూసి పెట్టండి. సరే సుశీల, రేపే పెళ్లిళ్ళ పేరైతో మాట్లాడతాను. ఇందాకే పడుకున్నావు కదా బన్నీ, ఇంకా నిద్రపోలేదా? నువ్వు కథ చెప్పండి, నేను ఎలా నిద్రపోతానమ్మా? సరే. అనగనగా ఒక రాజ్యంలో ఒక అందమైన యువరాజు ఉండేవాడంట. ఆ యువరాజు పేరు బన్నీ కదా? నీకెలా తెలుసు? నువ్వు రోజు చెప్పే కథల్లో నేనే కదా హీరో. ఆ హీరోకి ఓ అందమైన తోట ఉందంట. మన నర్సరీ లాగనా? ఆ తోటలో అందమైన పూల మొక్కలు, రకరకాల పండ్ల చెట్లు, సీతాకోక చిలుకలు, కుందేళ్ళు, నెమళ్ళు ఉన్నాయట. మన హీరో ప్రతిరోజు వాటితో ఆడుకుంటాడంట. బాస్కెట్బాల్ కావాలి. యువర్స్ లవింగ్లీ బన్నీ. నువ్వు పోస్ట్ చేయని ఉత్తరాలకు మీ నాన్న నుంచి జవాబులు రావురా. నీ ఎదురు చూపులు మీ నాన్నని ఎప్పటికీ చేరుకోలేవు. అందనంత దూరం ఆయనకు మనకు మధ్య ఉంది. ఆ దూరం ఎప్పటికీ దగ్గరవ్వదు. దీని తల్ల పేలన్నీ తీసే. నైట్ పడుకున్నాక నా తల్లోనే ఎక్కేవి. ముందు దీనికి తూపెద్దమ్మా, దీని తల్లోనే పేలున్నాయి. లేదు, నీకే ఉన్నాయి. లేదు, నీకే ఉన్నాయి. లేదు, నీ తల్లోనే ఉన్నాయి. అబ్బబ్బబ్బా, కాసేపు కుదురుగా ఉండండి అమ్మా. మీరు గొడవ పడుకున్నా ఉంటే 5 నిమిషాల్లో ఇద్దరికి దువ్వేస్తాను. తన తలంతా దువ్వి పేలు తీసేసరికి 10 నిమిషాలు పడుతుంది పెద్దమ్మా. అబ్బా, నువ్వుండవే, ఊరికే దీని ఆట పట్టిస్తావు. అలా చెప్పు పెద్దమ్మా, తిక్క కుదిరిందా? మేడం, మీకు ఫోన్. హలో. హలో వినయ్, ఎలా ఉన్నావురా? నిధి ఎలా ఉంది? ఏంటి, రేపు అందరూ పిక్నిక్ వెళ్తున్నారా? మీ నాన్నతో చెప్పారా? ఒక్క నిమిషం ఆగు, నాన్నకు ఫోన్ ఇస్తున్నాను. నన్నే తిక్కు కుదిరింది అంటావా? ఇప్పుడు నీ తిక్కు కుదిరిస్తా ఉండు. నా జుట్టు చెరిపిస్తావా? నీ సంగతి చెప్తానుండు. నిన్ను
మీరు పిల్లలా పిశాచులా? ఇంత లేరు, ఎంత అల్లరి చేస్తున్నారు? మర్యాదగా గొడవ చేయకుండా ఉండండి, లేకపోతే కొట్టేస్తానంతే. బాబీ, ఎంత ధైర్యం ఉంటే నా పిల్లల్ని తిట్టి చేయెత్తుతావా? బాబు, అది పిల్లలు అల్లరి చేస్తుంటే. పిల్లలు అన్నాక అల్లరి చేస్తారు, వాళ్ళకి సర్ది చెప్పాల్సిన పద్ధతి ఇదేనా? అక్కర్లేదు వదినా, నా పిల్లలపై మీరు చూపించిన ప్రేమ చాలు, నా పిల్లలను నేను చూసుకోగలను. ఇప్పుడు ఏమైందిరా అభి? ఇంకా ఏం కావాలమ్మా? పిల్లలకి తలదూతనని చెప్పి తీసుకొచ్చి ఒక పనుడికి అప్పగిస్తారా? వాడితో పిల్లల్ని తిట్టిస్తారా, భయపెట్టిస్తారా? ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాను అభి. హాస్టల్ నుంచి వినయ్ నిధిలు ఫోన్ చేస్తే మీ అన్నయ్యతో చెప్దామని వెళ్ళాను. అంటే నీ పిల్లలు ఫోన్ చేశారని వాడి పిల్లల్ని గాలి కొదిలేసావన్నమాట? లేదు పిన్ని గారు. అంతేరా అభి, ఎవరి పిల్లలు వాళ్ళకే ఎక్కువ, సొంత పిల్లలు కాదని పరాయి పిల్లల్ని ఎవ్వరూ ఉంచుకోరు. మీరు ఆపుతారా? తన పిల్లల్ని ఒక రకంగా, అభి పిల్లల్ని ఒక రకంగా వేరు చేసి పావని ఎప్పుడూ చూడలేదు. పావనికి అలాంటి భేదం లేదు. నేను కూడా అమ్మనే పిన్నిగారు, అమ్మకి పిల్లలందరూ సమానమే. నేను తల్లిని కాదు కదమ్మా, పెళ్ళాం దగ్గరే ఆగిపోయాను, విధవరాలుగా మిగిలిపోయాను. ఈ విషయాలన్నీ నాకు తెలియదమ్మా. అప్పట్లో పెళ్లి చేస్తుంటే అభి, ఇంకోసారి ఇలా జరగదు. పిల్లల్ని పావనికివ్వు. అవసరం లేదమ్మా, నా పిల్లల్ని ఎవ్వరికి ఇవ్వను. వీళ్ళు నా దగ్గరే ఉంటారు, నేనే చూసుకుంటాను. ఒకవేళ నేను ఇంట్లో లేనప్పుడు వీళ్ళని చూసుకోలేము అనిపిస్తే ఒంటరిగా గదిలో వదిలేయండి తప్ప దయచేసి పని వాళ్ళకి అప్పగించకండి. ఎవరిదో దారి తప్పి నిన్ను చుట్టి దశనా. పోలికని పొలలో నా అడుగులు Thank you.
భయపడి చచ్చానుగా. ఏడ్చావులే, పొద్దున్నే ఫోన్లో ఏం చేస్తున్నావురా చిన్నాడా? నీకు అవసరం ఏంటి? అంతేలే, నేను ఎవ్వరికి అవసరం లేదు, నాకేది అవసరం లేదు. కాఫీ తాగుతున్నావా? బాబీ, మా అత్తయ్య కాఫీ ఇవ్వు, నా కాఫీకి దిష్టి పెడుతుంది. అఖిల్, హారతి తీసుకో. పిన్నిగారు, మీరు హారతి తీసుకోండి. నా బతుకే కర్పూర్ హారతి అయిందిలే అమ్మా, మళ్ళీ నాకు హారతి ఎందుకులే? ఒక హారతి ఇంకో హారతిని తీసుకోవచ్చులేవే, తీసుకో. అమ్మా, నాకు బాబు అన్నయ్య గారు పిలుస్తున్నారు. వస్తున్నాను బాబీ. అబ్బా, ఆ పేరు పెట్టి పిలవకురా. ఆ పేరుకి ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? నీకు మీ పేరుకి ఎలాంటి సంబంధం లేదని నేను ఈ రోజైనా అన్నానా? ఏంటి? వస్తున్నా. ఈయన పేరైనా మార్చు, లేక ఉద్యోగంలో నుంచైనా మార్చు. ఇన్ని చెప్పే బదులు నువ్వు మారచ్చు కదే. అభి, హారత్ తీసుకో. థ్యాంక్ యూ వదనా. ఏమండి, హారత్ తీసుకోండి. ఉండు ఒక నిమిషం. హారత్ తీసుకోవడానికైనా కాసేపు ఆ లెక్కలు ఆపచ్చు కదా. హారతి కోసం లెక్కలు ఆపితే నాకు మంగళహారతి అవుతుంది.